రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ అట్ కొల్లూర్ ఏపీఆర్ ప్రాజెక్ట్స్. లంచం ఇస్తే ఎలాంటి దొంగ రికార్డుల్లో ఉన్న భూమినైనా రిజిస్ట్రేషన్ చేస్తారు. ఒకరిపై ఉన్న భూమిని మరొకరి పేరుపై రికార్డులోకి ఎక్కించడం వీళ్ళకి చాలా ఈజీ. ఇది తప్పు, అన్యాయం, అక్రమం అనే మాటలు వీళ్ళు అస్సలు పట్టించుకోరు. చేతులు తడిచాయా లేదా అనేది చూస్తారు. అలాంటి అవినీతి సబ్ రిజిస్ట్రార్లలో ఒకళ్ళైన తస్లిమా ఇప్పుడు అడ్డంగా దొరికిపోయారు. ఇలాంటి పనులు చేసే మీరు ఎంతకాలం తప్పించుకుంటారు? ఏదో ఒక రోజు చట్టానికి దొరకాల్సిందే. తస్లీమా లంచం తీసుకుంటుండగా ఏసీబీకి అడ్డంగా దొరికిపోయారు. ఇలా ఈమె ఒక్కళ్లే కాదు, ఇలాంటి పని చేసే వాళ్ళు తప్పకుండా ఏదో ఒక రోజు పట్టుబడడం ఖాయం. అయితే ఇది ఎలా జరిగిందో ఇప్పుడు చూద్దాం. కష్టపడితే కానీ ఉద్యోగం రాదు. ఎంతో మంది నిరుద్యోగ యువత పస్తులుండి కష్టపడి ఉద్యోగం కోసం శ్రమిస్తూ ఉంటారు. ఇంత చేసినా కానీ ఉద్యోగం వస్తుందో లేదో తెలియని పరిస్థితి. కష్టపడి సంపాదించుకున్న ఉద్యోగంలో కొందరు తమకంటూ మంచి పేరును సంపాదించుకుంటారు, మరికొందరు అడ్డదారిలో వెళ్లి అడ్డంగా బుక్ అవుతారు. అచ్చం అలాంటి కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. సబ్ రిజిస్టర్ తస్లీమా మహమ్మద్ గురించి పరిచయం అక్కర్లేని ప్రభుత్వ ఉన్నతాధికారి. ఆమె సోషల్ మీడియా ద్వారా ఎంతో ఫేమస్ కూడా అయ్యారు, కానీ ఏసీబీకి పట్టుబడ్డారు. తస్లిమా ప్రతి ఆదివారం వ్యవసాయ పనులకు వెళ్లేవాళ్లు. ఇలా సంపాదించిన డబ్బులతో సామాజిక సేవా కార్యక్రమాలు చేసేవారు. అంతేకాకుండా సర్వర్ అనే చారిటబుల్ ట్రస్ట్ ను సైతం ఏర్పాటు చేసి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. కరోనా సమయంలో పేదలకు సహాయం చేస్తూ మూగజీవాలకు ఆహారం పెడుతూ ఎంతో ఫేమస్ కూడా అయ్యారు. ఇలాంటి మంచి పేరున్న అధికారి ఏసీబీ అధికారులకు దొరికిపోయారు. ఈ ఘటన ప్రస్తుతం తీవ్ర సంచలనంగా మారింది. అసలు జరిగిన విషయం ఏంటంటే, మహబూబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దాట్ల గ్రామానికి చెందిన హరీష్ 128 గుంటల భూమిని కొనుగోలు చేశాడు. భూమిని రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు మహబూబాద్ లోని సబ్ రిజిస్టర్ ఆఫీస్కు వెళ్లిన ఆయనకు నిబంధనల ప్రకారం చెల్లించాల్సిన రిజిస్ట్రేషన్ ఫీజు కంటే అదనంగా డబ్బులు డిమాండ్ చేశారు. ఈ విషయంపై సబ్ రిజిస్టర్ తస్లిమాను కలిసినా అదే రీతిలో మాట్లాడుతూ తమ ఉద్యోగి వెంకట్ను కలవాలని సూచించారు. వెంకట్ను కలవగా నిబంధనల ప్రకారం స్క్వేర్ యార్డుకు 105 ఉండగా 200 అదనంగా చెల్లిస్తేనే రిజిస్ట్రేషన్ పూర్తవుతుందని వెల్లడించారు. లంచం ఇవ్వలేక హరీష్ ఏసీబీ డీఎస్పీని ఆశ్రయించారు. తస్లిమా నస్రీన్ మహమ్మద్ కు 19,200 లంచం తీసుకుంటుండగా ఏసీబీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. వాటితో పాటు డాక్యుమెంట్ రైటర్ల నుంచి 178,000 తీసుకునే అమౌంట్ ను కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో అధికారులు తస్లిమా ఆఫీస్ ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ఆమె సర్వర్ అనే స్వచ్ఛంద సంస్థకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఆమె బ్యాంక్ అకౌంట్లు, అన్నింటిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో ఎంతో ఫేమస్ అయిన తస్లిమా ఇలాంటి పనిచేయడం పట్ల ఇతర అధికారులు, ఆమె ఫాలోవర్స్ కూడా ఆశ్చర్యపోతున్నారు.